రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ డిఎస్సీ ఉద్యోగాలు పెంచి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజన సంఘాల నాయకులు నిరసన తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగుల నిర్లక్ష్యం చేస్తుందని గిరిజన నాయకులు ఆరోపించారు. విద్యార్థులు చదువుకోవడానికి సమయం ఇచ్చి డిఎస్సీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలవకుంటే నిరుద్యోగులందరూ ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి సంబంధించి, యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరమే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించి భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, గ్రూప్ 1 గ్రూప్2 పోస్టులను పెంచకుండా, డిఎస్సీ ఎగ్జామ్ని వాయిదా వేయకుండా, గ్రూప్ 1 1:100 పిలవకుండా వారి ఇష్టానుసారంగా నియంత్రణ ధోరణిలో పరిపాలన సాగిస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు తలుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ వెంటనే డిఎస్సీ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలి మరియు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను సంఖ్యను పెంచి విద్యార్థుల చదువుకోవడానికి సమయం ఇచ్చి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని నిరుద్యోగాల పక్షాన గిరిజన సంఘ నాయకులంతా మేమందరం వారికి మద్దతుగా కోరుతున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగాల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరుద్యోగులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దరించారని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిరుద్యోగాల పక్షాన నిలబడి వారి ఆశయాలను నెరవేర్చేటట్టు విధి విధానాలు రూపించారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.